వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. అయితే ఈ వైరస్ చైనా వుహాన్ లాబొరేటరీ నుంచే వచ్చిందని ఇప్పటికీ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనాను మించిన ప్రమాదకరమైన మరో వైరస్ రాబోతుందా? మళ్ళీ మనం ప్రమాదంలో పడబోతున్నామా? చైనా వుహాన్ అగ్రికల్చరల్ లాబొరేటరీలో రీసెర్చ్ చేసిన అధికారులు ఏం చెబుతున్నారు? వైరస్ ఇప్పటికీ కూడా ఇంకా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు మరోసారి ప్రమాదకరమైన వైరస్ ప్రపంచమంతా రాబోతోంది. సైంటిస్టులు చైనా వుహాన్లో అగ్రికల్చర్ లాబొరేటరీస్లో బియ్యం మరియు దూది ఆధారంగా కొంత డేటాని కలెక్ట్ చేశారు. మరోసారి ప్రపంచమంతా ఆ పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందా అని అంటున్నారు. ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే వ్యవసాయ లాబొరేటరీలో అంత ఎక్కువ సెక్యూరిటీ సిస్టమ్స్ అంటే మెడికల్ రీసెర్చ్ సెంటర్ లేదా వైరాలజీ ల్యాబ్ ఇలాంటివి ఉండవు. అగ్రికల్చర్ ల్యాబ్స్లో ఎంతో ప్రమాదకరమైన వైరస్లు ఉన్నాయని, వుహాన్లోనూ మరియు చైనాలో మరికొన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయని రీసెర్చర్లు చెప్పారు. ఒకవేళ గనుక వీటిని కంట్రోల్ చేయకపోతే ప్రపంచమంతా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిజంగా ఈ విషయం చాలా షాక్. సైంటిస్టులు 2017 నుంచి 2020 వరకు డేటాని తీసుకున్నారు. దీనిలో ఈ కొత్త వైరస్లు ఉన్నాయని, అది మెర్స్ మరియు సార్స్కి సంబంధించింది అని అన్నారు. అయితే విచిత్రం ఏంటంటే డేటా అంతా కూడా వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చిందే.